ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి మే నెల 21 నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ వారం భాగ్యస్థానంలో శుక్రుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ఎంత అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడంటే ఖచ్చితంగా మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నారో మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా మీకు చేరుకునే శక్తి సామర్థ్యాన్ని ఈ శుక్ర భగవానుడు ఇస్తాడు అందువల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా చాలా ఉత్తేజంతో మీరు మీ కార్యక్రమాలని పూర్తి చేసుకునే ప్రయత్నం చేసి ఖచ్చితంగా అందులో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీకు ఇష్టసిద్ధి కలుగుతుంది మీరు ఏ రంగాల్లో రాణించాలనుకుంటున్నారో ఆ రంగాల్లో ఖచ్చితంగా రాణిస్తారు అలాగే ఖచ్చితంగా మీకు ఆదాయం కూడా పెరుగుతుంది సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది మన్నన పెరుగుతుంది అలాగే ఆదాయం కూడా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన క్రియేటివ్ రంగాలు సినిమా టీవీ రంగాల్లో ఉండేవాళ్ళు బొటిక్స్ కానీ టెక్స్టైల్స్ కానీ జ్యువెలరీ కానీ బ్యూటీ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన లాభాలు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు ఆయా రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కానీ ఆయా రంగాల్లో పనిచేసే వ్యాపారులకు కానీ మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలు వచ్చి వాళ్ళు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వారికి పేరు ప్రతిష్టలు నిలబడిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వారంలో ఉద్యోగం వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అయితే మీ అర్హతలకు తగ్గ మీ చదువుకు తగ్గ మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాన్ని మాత్రం మీరు ఆశించకండి ఉద్యోగం అయితే డెఫినెట్గా వస్తుంది కాకపోతే ఆ ఉద్యోగం మీ అర్హతలకు సమానంగా ఉండకపోవచ్చు మీ అర్హతలకు తగ్గట్టుగా మీ అనుభవానికి తగ్గట్టుగా మీకు ఉద్యోగం రాకపోవచ్చు అయితే ఉద్యోగం మాత్రం వస్తుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ యోగం ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు విపరీతమైన లాభాలు వచ్చేస్తాయని మీరు ఎక్స్పెక్టేషన్ చేయొద్దు ఓకే పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సజ్జనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యాపారాలు చేయొద్దు ఓవర్గా లాభాలు వచ్చేస్తాయని మీరు వ్యాపారం చేయవద్దు మీ వ్యాపారం మీద మీరు చేసుకుంటూ పండి మీ సిన్సియర్గా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి అలాగే విద్యార్థులు కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి ఎక్కువగా కాన్ఫిడెన్స్తో మీరు పనులు చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏకాగ్రత లేకుండా మాత్రం చదివితే కనుక మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కూడా మీకు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సజీవనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మాటే నెగ్గాలనే ధోరణిని మీరు విడిచిపెట్టాలి అందువల్ల సజీవనంత వరకు సర్దుకుని పోతే కనుక ఆ సమస్యలు కూడా మీకు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మీ పని లేదా మీరు చేసుకుంటూ పోండి ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అలాగే మీ పనిని మీరు సిన్సియర్గా మీ పై అధికారులు ఇచ్చిన పనిని మీరు సిన్సియర్గా చేసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్పించి మీరు దాన్ని వదిలేసి కనుక వేరే విషయాలు కనుక పట్టించుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని అపనిందలు పాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎదుటి వాళ్ళకి మాటని పడే విధంగా మీరు ప్రవర్తించకూడదు అందువల్ల మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక
అంతా సానుకూలంగానే ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని టార్గెట్ చేసి, మిమ్మల్ని కార్నర్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా అపనిందల పాలు చేయడానికి మీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందువల్ల వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి గారితోని, మీ తండ్రి సంబంధమైన బంధువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి చిన్న చిన్న పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఓవర్గా మాకు పెద్ద పెద్ద పదవులు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద సీట్లలో మమ్మల్ని పై నాయకులు కూర్చోబెడతారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఏదో విధంగా మీకు పదవి వస్తుంది. ఆ పదవి అనేది ఓవర్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఖచ్చితంగా మీకు పదవి వస్తుంది. ఆ పదవి ఏదో విధంగా దాన్ని ఆస్వాదించి దాని యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తించడానికి ప్రవర్తించండి. అలాగే వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా కూడా, అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మేధోపరమైన రంగాల్లో ఉండేవాళ్ళు, అలాగే మాట మీద పనిచేస్తూ వృత్తులు మాటను వృత్తిగా చేసుకుని పనిచేసే రంగాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు కూడా, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యాధుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా, మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఓర్పు సహనాలతో మీరు మీ రిలేషన్షిప్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలకి, అంటే ఆవేశకావేశాలకి మీరు తావి ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వాటిని చాలా వరకు రెమెడీస్ ద్వారా దాన్ని చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం 25-27 తేదీలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చు, లేక కొత్త కొత్త నిర్ణయాలు చేయవచ్చు. అయితే ఆయా తేదీల వచ్చి దుర్ముహూర్తాలు మినహాయించుకుని మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు గోధుమల్ని, పెసల్ని మీరు నానబెట్టి ఏదైనా ఆవుకు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కిలోంపావు గోధుమల్ని, కిలోంపావు పెసల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.